హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెల్దీ అండ్ క్విక్ బైట్స్. ఈరోజు మీకు ఇంట్లోనే చాలా సింపుల్గా టేస్టీగా చేసుకునే మటన్ కీమా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. దీనికోసం ముందుగా ఒక హాఫ్ కేలో కీమా తీసుకోవాలండి. అందులోకి ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, ఒక స్పూన్ ఉప్పు, పావు స్పూన్ పసుపు, అలాగే ఒక స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉప్పు ఎక్కువ వేసుకోవద్దు ఫ్రెండ్స్, మటన్లో కొంచెం ఉప్పు ఎక్కువైనా కూర అంతా ఉప్పగా అయిపోతుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులోకి ఈ కీమా మిశ్రమం అంతా వేసుకొని, అలాగే ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆ ప్రెషర్ కుక్కర్కి మూత పెట్టి 5 నుండి 6 విజిల్స్ వచ్చేదాక బాగా ఉడికించుకోవాలి. అలాగ 5 నుండి 6 విజిల్స్ వచ్చిన తర్వాత కీమా చక్కగా ఉడిగిపోతుంది, చూసారా. ఇప్పుడు కడాయిలో నూనె వేసుకొని, నూనె కాగిన తర్వాత అందులో ఒక కరివేపాకు రెమ్మ వేసుకొని బాగా వేయించుకోవాలి. కరివేపాకు వేగిన తర్వాత అందులో తరిగిన ఉల్లిపాయలు వేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఉల్లిపాయ ఉడికిన తర్వాత ఇందులో ఇప్పుడు ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న కీమా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులో ఉన్న నీరంతా ఆవిరయ్యే వరకు బాగా కదుపుతూ వేయించుకోవాలి. ఇది బాగా దగ్గరకు వచ్చిన తర్వాత చివరగా ఇందులో కొంచెం కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. మీకు ఇంకా స్పైసీగా కావాలంటే కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది బాగా దగ్గరకు వచ్చేసింది కదా, ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకుని కీమా రెడీ అవుతుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా కీమా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.